అందరికీ నమస్కారం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దేవాలయం మన తిరుమల పుణ్యక్షేత్రం. అలాంటి దేవాలయం చుట్టూ ఎన్నో రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, ఇంకెన్నో దుష్ప్రచారాలు. అలాంటి దుష్ప్రచారంలో ఒకటి పింక్ డైమండ్ కథ. అది ఒక సామెత ఉంది కదా పాతది, కూటి కోసం కోటి విద్యలు అంటారు, అలాగా అధికారం కోసం కోటి అబద్ధాలు. ఆ అబద్ధాలలో ఒకటి ఈ పింక్ డైమండ్ స్టోరీ. అసలు హడావిడిగా పింక్ డైమండ్ స్టోరీని ఎందుకు తెర మీదకు తీసుకొని వచ్చారు? ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులని, హిందువులని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేశారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో సోదాలు చేస్తే ఆ పింక్ డైమండ్ దొరుకుతుంది అని హడావిడి చేశారు? ఇప్పుడెందుకు నోరు మెదపట్లేదు అనే క్వశ్చన్స్కి ఒక హిందువుగా, ఒక స్వామివారి భక్తురాలుగా క్లారిటీ కోరుకుంటున్నాను. ఇది తెలియజేయాల్సిన పని మీ పైన ఉంది, తప్పకుండా తెలియచేయండి. అండ్ దాని మీద కేసెస్ వేస్తే 2 కోట్ల రూపాయలు భక్తులు దేవుడికి భక్తితో సమర్పించిన కానుకలని వాడుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బులు ఎవరు చెల్లిస్తారు? దీనికి కూడా సమాధానం కావాలి. అండ్ మీరు పెట్టుకోక పెట్టుకోక కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామితోనే పెట్టుకున్నారు. ఆయనతో పెట్టుకున్న వాళ్ళకి ఏమైందో చరిత్రలు చెబుతున్నాయి. అండ్ మీకు దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు దేవుడితో పెట్టుకోకని. దానికి నిదర్శనమే నిన్న కనకదుర్గమ్మ కొండ దగ్గర జరిగిన విషయం. కాబట్టి ఇప్పటికైనా సరే రాజకీయాల కోసం ఏది పడితే అది మాట్లాడటం, దేవుడు ఆస్తుల గురించి, దేవుళ్ళ గురించి అండ్ దేవుడి నగల గురించి దయచేసి చేయకండి. అసలు పింక్ డైమండ్ గురించి మాట్లాడితే, అసలు పింక్ డైమండ్ అనేది ఉందా లేదా, ఉంటే ఎక్కడుంది, ఏమైంది, అసలు ఆ కథ ఏంటి? ఒకవేళ లేకపోతే అసలు ఎందుకు మీరు దానికి తెర మీదకు తీసుకొని వచ్చారు? ఎందుకు హడావిడి చేశారు? అండ్ ఒకవేళ అదే అబద్ధం అయితే గనక బహిరంగంగా క్షమాపణలు చెప్పండి. మనం మనుషులం, పర్లేదు, అప్పుడప్పుడు తప్పు చేస్తాం. ఆ తప్పుల్ని తెలుసుకొని క్షమాపణలు కోరడంలో తప్పేమీ లేదు. అందులోనూ దేవుడి విషయంలో అస్సలు తప్పు లేదు. కాబట్టి ఈ విషయంలో మీరు భక్తులకి, హిందువులకి, అందరికీ క్లారిటీ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ తప్పు చేసినప్పుడు క్షమాపణలు కోరడంలో తప్పేమీ లేదు. అలా చేస్తే మీరు చేసిన పాపాలకి, చేస్తున్న పాపాలకి కనీసం ఒక్కదానికైనా ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు అవుతుంది. ధర్మో రక్షతి రక్షితః.